Hi friends, welcome to Mummy's Creations. Na channel kanaka meeku nachinatlayite like cheyandi, share cheyandi, subscribe cheyandi. Friends, ee roju manam uppuku pratyamnayanga rock salt ni ye vidhanga vaadukovalo telusukundam. Chesina vanta ruchikaranga undalante khachitanga andulo chitikadu uppu veyalsindi. Uppu lekapothe adi elanti kooraina sare aaraginchalem. Ade uppu ekkuvaithe muppu tappadu. హై బీపీ గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంది. ఇక బీపీ రోగులైతే ఉప్పును చాలా తక్కువగా తినాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అలాంటి బాధలు పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఉప్పుకు ప్రత్యామ్నాయంగా సైంధవ లవణం లేదా రాక్ సాల్ట్ చెప్పుకోవచ్చు. ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. వీటిని వాడితే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. మనం నిత్యం వాడే ఉప్పు కంటే సైంధవ లవణం ఎంతో తక్కువగా అవసరమవుతుంది. అంటే 3 స్పూన్ల ఉప్పు వాడే బదులు 2 స్పూన్ల సైంధవ లవణం వాడితే చాలన్నమాట. అలాంటి సైంధవ లవణం గురించి తెలుసుకుందాం. ఈ స్వచ్ఛమైన ఉప్పును వాడటం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, దేహానికి శక్తినిస్తుంది, నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది, దంత సమస్యలను మటుమాయం చేస్తుంది. ఈ లవణంలో కాల్షియం, కాపర్, ఐరన్, మ్యాగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సల్ఫర్, జింక్, ఐడిన్ తదితర పోషకాలు ఉన్నాయి. తులసి ఆకుల పొడి సైంధవ లవణం కలిపి దంతాలను తోముకుంటే దంతాల నొప్పి, చిగుళ్ళ నొప్పి, నోటి దుర్వాసన సమస్యలు దూరమవుతాయి. అలాగే స్నానం చేసే నీటిలో కొద్దిగా సైంధవ లవణం వేసి ఆ నీటితో స్నానం చేయడం వల్ల శరీరం నుండి దుర్గంధం వెలువడకుండా ఉంటుంది. ఎముకలను దృఢంగా ఉంచడంలో, జీర్ణ సమస్యలను నయం చేయడంలో ఇది బాగా పనిచేస్తుంది. సైంధవ లవణాన్ని క్రమం తప్పకుండా వాడటం వల్ల కీళ్ల నొప్పులకు మంచి మందని చెప్పుకోవచ్చు. వాము సైంధవ లవణం కలిపి తింటే స్త్రీలకు నెలసరి సమయంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి. ఎండు ద్రాక్షను నెయ్యిలో వేయించి సైంధవ లవణం కలిపి తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మజ్జిగలో సైంధవ లవణం కలిపి తాగితే అజీర్ణ సమస్యలు చిటికలో పోతుంది. జీలకర్ర సైంధవ లవణం కలిపి తింటే వాంతులు తగ్గుతాయి. సైంధవ లవణం పసుపు సొంటి పొడి కలిపి అన్నంలో తింటే ఆకలి పెరుగుతుంది. తులసి ఆకుల కషాయంలో సైంధవ లవణం కలిపి తాగితే తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. నిమ్మరసంలో సైంధవ లవణం కలిపి తాగితే మూత్రపిండాల్లో రాళ్ళు ఇట్టే కరిగిపోతాయి. అల్లం రసం సైంధవ లవణం కలిపి భోజనానికి ముందు తింటే అజీర్ణం తగ్గుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.